యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్నటువంటి ఏదైతే వ్యక్తుల పేరు పెట్టాలి అన్నటువంటి అంశం షాపులకి, అది వివాదం అవుతున్న నేపథ్యంలో పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఇదేం పెద్ద వార్త కాదు, కానీ నిజమేంటో తెలియాలి కదా. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు మొదలైన వాటి మీద యజమానుల పేరు, లైసెన్స్ నెంబర్ ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతుంది, అంటే లైసెన్స్ ఎప్పటిదాకా చెల్లుబాటు అవుతుంది, తేదీని బోర్డుల మీద రాయాలని ఆదేశాలు ఇచ్చారు. దీని మీద ముస్లింలు టార్గెట్ చేయడానికి యోగి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఓండర పెడుతున్నాయి. కానీ నిజమేంటంటే 2006లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని తెచ్చాడు. 2006లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2011లో ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ములాయం. 2011లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇస్తే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలే మత వివక్ష అంటూ గింజుకున్నాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది అంటే 60% రెస్టారెంట్లు, డాబాలు పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నారు. సదరు యజమానులకు మున్సిపల్ జీఎస్టీ అధికారులు నోటీసులు ఇస్తే స్పందన ఉండటం లేదు. కొంతమంది లీజుకి తీసుకుని నడుపుతున్నారు, కానీ అధికారులు నోటీసులు ఇస్తే స్పందన ఉండటం లేదు. ఎందుకంటే సదరు వ్యక్తి అసలు యజమాని కాదు. సమస్య ఏదైతే అప్పటికీ అమల్లో ఉన్న చట్టాన్ని కొత్తగా యోగి తెచ్చినట్టు డ్రామా ఆడుతున్నాయి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు. కల్తీ జరుగుతున్నదని కేసు పెడితే అసలు యజమాని కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు, నేను లీజుకి ఇచ్చాను కాబట్టి కేసు నాకు వర్తించదని. 70 ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్ బీహార్లో ఆటవిక పాలన కొనసాగుతూ వస్తుంది కాబట్టి చక్కదిద్దడానికి 10 ఏళ్ళు సరిపోదు యోగికి.